అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 7వ సూరా 27వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకేం తెలియజేస్తూ ఉన్నారంటే, మొట్టమొదటి మానవుడు అయినటువంటి అవ్వా ఆదాం మరియు అవ్వా వీరి విషయంని ఒకటి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటది? ఓ ఆదాం సంతతి వారులారా, సైతాను మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటకు తీయించి వారి స్థానాలను వారికి కనిపించేలా చేయడానికి వారి దుస్తుల్ని ఎలాగైతే తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా. వాడు వాడి యొక్క సైన్యం మీరు వారిని చూడలేని చోటు నుంచి మిమ్మల్ని వారు చూస్తూ ఉన్నారు. మేము అవిశ్వాసులకు సైతానులను స్నేహితులుగా చేశాము. ఇది ఖురాన్లోని 7వ అధ్యాయంలోని 27వ వాక్యం. మన యొక్క దుస్తులు ఎలా ఉండాలి, స్త్రీ అయితే ఎలా దుస్తులు వేసుకోవాలి, పురుషులైతే ఎలా దుస్తులు వేసుకోవాలి, ఎలా చూడాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వంగోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలి, ఎలా పండుకోవాలి, మగవారితో ఆడవారు, ఆడవారితో మగవారు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏ బంధుత్వం ఎలాంటి వారి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ద్వారాను మరియు ప్రవక్త ద్వారాను మనకి తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా సైతానులు ఎక్కడెక్కడ ఉంటారు, వారు మనల్ని ఎలా చూస్తూ ఉంటారు, వాటి వల్ల మనకి ఎటువంటి లాభాలు ఎటువంటి నష్టాలు ఉన్నాయి, మరి వారు చూస్తే ఏంటి, మరి జిన్నులంటే ఏంటి, సైతానులు అంటే ఏమిటి, ఇలాంటి అనేక విషయాలు, వారి నుంచి రక్షణ పొందడం ఎలా, వారి నుంచి ప్రమాదం ఎలా ఉంటుంది, మరియు ఇహలోకంలో సమాధి జీవితంలో ప్రాణం పోయేటప్పుడు మరియు ప్రళయదిన రోజు మరియు స్వర్గం నరకంలో మరి అల్లా యొక్క రక్షణ పొందాలి అంటే, మరి వీటన్నిటి నుంచి మనం రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం తెలుగు బుకారిలో తెలుసుకోవడం జరిగింది. లేదా మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఖురాన్ని గూగుల్లోనో గూగుల్ ప్లే స్టోర్లోనో మీ వెబ్సైట్లోనో లేదా ఇంటర్నెట్లోనో మీకు వచ్చిన భాషలో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా దాన్ని తెరిచి చూసి చదువుకొని నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మీరు ఆచరించినా ఆచరించకపోయినా ముందు అసలు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ద్వారా మనకి ఏం తెలియజేశాడో ఆ యొక్క విషయాలైనా సరే మీరు తెలుసుకోవచ్చు. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్.